చేంజ్ చేపించినాం బాహుబలికి మూడు కిలోల బంగారం. పసుపు కొంచెం నిమిషం ఆపురుంది కెమెరా ఇట్లా నిలబడదా మధ్యలో మా కాక రాజన్న రాజన్న మా వేణన్న మూడు దున్నపోతులు పంపించిన సందర్భంగా మా కాక మా ఇంటికి వచ్చిన ఖుషి నాకు వచ్చింది మా ఇంటికి చాలా చాలా థ్యాంక్ యూ కాక ఎప్పటికీ ప్రేమ మా వెంబడి ఎప్పుడు ఉండాలి ఇష్టమైన కుటుంబంతో మీ ప్రేమ ఎప్పటికీ ఉండాలి
అండ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు అందరికీ దీపావళి సదర్ శుభాకాంక్షలు. ఈ చిట్టపోయిన కుటుంబం తరపు నుంచి ఇది తేదీ 22 తారీఖు రోజు సాయంత్రం 9:02 ఇక్కడికి దున్నపోతు బయలుదేరుతుంది నారంగూడ సదర్ కు. చరిత్ర గల్ల మాదొక చరిత్ర ఉన్నది ఈ సదర్ కు. ఇది ఒక చరిత్ర. ఒకసారి మీరు మా తాతల నుంచి నడుచుకుంటూ వచ్చింది. మేము ఇవాళ నిన్న మొన్న తీసిన వాళ్ళం కాదు. మాదొక చరిత్ర ఉన్నది. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నారంగూడ సదర్కు ఈ చిట్టపోయిన కుటుంబం తరపు నుంచి ఈ
తీసుకుంటా దున్నపోతులని, దున్నపోతులని కాకుండా బర్రెలని ఇవన్నీ ఉరుకుపించుకొని తర్వాత దున్నపోతులు తీసుకుంటే వెనకడికి మా పెద్దవాళ్ళు ఇప్పుడు మేము దున్నపోతులని ఇప్పుడే చూడాలి. 9 దున్నపోతులు హర్యానాకే వచ్చినాయి. దాని ఒక్కసారి ఒక్కొక్క దున్నపోతులు మీరు చూసుకోవాలి. ఆరు భువనగిరి రాజన్న ఆయన దున్నపోతులువి వచ్చినాయి, ఆయన మా కాక ఆయన దున్నపోతులువి వచ్చినాయి. అదివి చూడండి, మీరు ఒక్కొక్క దున్నపోతుని చూపెట్టి ప్రజలకు చూపెట్టాలి. అందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆ పార్టీలకు అతీతంగా పండుగ ఇది. అన్ని పార్టీలలో పిలుస్తాం, అన్ని కులాలు రావచ్చు, అన్ని చేయవచ్చు, అందరు రావాలి. శాంతిపూర్వకంగా జయప్రదం చేయాలి. ఈ చిట్టపైన లడ్డు యాదవ్ కోరుకుంటున్నా. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మరియు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఎంతమంది అయితే వచ్చారో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ అందరికీ కూడా తెలుసు, దీపావళి మర్నాడు, దీపావళి రోజు, దాని తర్వాత ఒక 2 రోజులు హైదరాబాద్లో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి పండుగ సదర్ పండుగ ఈ యొక్క హైదరాబాద్కి అంకితం. దాదాపు 1940 నుంచి ఈ యొక్క సదర్ కార్యక్రమం పెద్దలు పూర్వలు మా గ్రాండ్ ఫాదర్ అయినటువంటి పెద్దల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది యాదవ పెద్దలు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నందకిషోర్ యాదవ్ గారు మరియు అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల బాబురావు యాదవ్ గారు మరియు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు మరియు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి రఘునందన్ రావు గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారు మరియు ఇంకా పెద్దలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాలేరు వెంకటేశ్వర గారు మరియు ప్రతి ఒక్కరు, మీకు అందరికీ కూడా తెలుసు, ప్రతి 7 యాదవ సోదరులు అందరితోటి కూడా ఎంతో వాళ్ళందరూ కూడా సహసహకారాలు అందిస్తూ ప్రతి ఒక్క యాదవులకు స్ఫూర్తినిచ్చే విధంగా వాళ్ళందరూ నిలబడి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం చైర్మన్ అయినటువంటి నందకిషోర్ యాదవ్ గారు మరియు మీకు అందరికీ కూడా తెలుసు చాలా ఫేమస్ అయినటువంటి మన పెద్దలు లడ్డు యాదవ్ గారు. లడ్డు యాదవ్ గారు ఉంటే ఎక్కడైనా సరే అదొక అంగు ఆర్భాటం వైభవం అనేది కనిపిస్తుంది. ఇదే రీతిలో ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలి. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క సదర్ పండుగను చూడనికే ఈ యొక్క చప్పల్ బజార్ కాచిగూడ నుంచి బయలుదేరేటువంటి మహా ఊరేగింపు ఏదైతే ఉందో దీన్ని చూడనికే దాదాపు ఒక 5-6 రాష్ట్రాల నుంచి యువకులు, పెద్దలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తారు. ఒక 2 రోజుల ముందర నుంచే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, బీహార్ ఇక్కడ నుంచి ఎంతోమంది యువకులు ఈ సదర్ కార్యక్రమంకి పాల్గొననికే ఎంతోమంది వస్తారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా